హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మరొక లేటెస్ట్ అప్డేట్తో నోటిఫికేషన్తో మరలా మీ ముందుకు వచ్చాను. ఈ లేటెస్ట్ అప్డేట్, లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే ఉద్యోగాలకు సంబంధించింది. తెలంగాణ రాష్ట్రంలో లైన్మెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో పూర్తిగా చూసినట్లయితే వివరాలను కూడా తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్. సింపుల్గా చెప్పాలంటే Tsspdcl అంటాం దీన్ని ఒకప్పుడు. ఇప్పుడైతే మనకి సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ ఉంది అండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రావడం జరిగింది. చూడండి ఇక్కడ నోటిఫికేషన్లో, నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ లైన్మెన్. ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు July 17th ఉంది. పేమెంట్ స్టార్ట్ ఆన్ ఎండ్ డేటు, అప్లికేషన్ స్టార్ట్ ఆన్ ఎండ్ డేటు. సో 19/5/2022 స్టార్ట్ అయితే లాస్ట్ డేట్ వచ్చేసి 8/6/2022 మన టైం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముందుగా మనం అప్లికేషన్ ఫీ ఆన్లైన్లో పే చేయాలి, తర్వాత సబ్మిట్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎవరికైనా డౌట్ ఉంటే ఇక్కడ యూజర్ గైడ్ కూడా ఉంది, నేను ఒకటి చూపిస్తాను, చూద్దాం ఒకసారి. చూడండి మై నోటిఫికేషన్ అండి. సో ఈ నోటిఫికేషన్ మనకు 3/2/2022 జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ లైన్మెన్. చూడండి సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్, Tsspdcl అంటాం దీన్ని. ఇక ఇక్కడ చూడండి మీకు ఇక్కడ డేట్స్ మరలా ఇక్కడ ఇంపార్టెంట్ అవే ఇచ్చారు. ఇక మనం హాల్ టికెట్స్ అయితే 11/7 అంటే July 11 నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు మనకు 1000 ఉన్నాయి. లిమిటెడ్ రిక్రూట్మెంట్ 553, జనరల్ రిక్రూట్మెంట్ 447. ఇక ఏజ్ మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం అయితే 35 కంటే తక్కువ ఉండాలి. ఇక్కడ పే స్కేల్ ఇచ్చారు, బేసిక్ పే 24,340 అంటే మీకు అలవెన్స్ మొత్తం కలుపుకుంటే దాదాపుగా మీకు 40 నుంచి 45,000 సాలరీ వరకు బై హ్యాండ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు జూనియర్ లైన్మెన్కి. మరి చూసినట్లయితే మీకు 10th క్లాస్తో పాటు ఐటీఐ ఉండాలి. ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదా వైర్మెన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సు ఎలక్ట్రికల్ ఎవరైతే చదివారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఏజ్ రిలేషన్, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు మనకు 5 ఇయర్స్ ఎడ్యుకేషన్ ఉంది. అంటే మనకు ఓపెన్ వాళ్ళకి 35 అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40 ఇయర్స్ కూడా అప్లై చేసుకోవచ్చండి. అప్లికేషన్ ఫీ వచ్చేసి 200 రూపీస్ ఉంది. ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 110 రూపీస్ ఉంది. టోటల్గా చూసినట్లయితే మరి ఎస్సీ వాళ్ళకైతే, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 200 రూపీస్ ఉంటే సరిపోతుంది, బీసీ వాళ్ళకు కూడా అంతేనండి. చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే మరి పేమెంట్ ఫీ ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది, ఆఫ్లైన్లో అయితే లేదు మొత్తం కూడా. సో ఇది నోటిఫికేషన్, మీరు ఇంకా డౌట్స్ ఉన్నా మొత్తం చదువుకోవచ్చు. ఫోటోస్ ఇది రెండు కలిపి ఈ విధంగా మీరు ఉండాల్సి ఉంటుంది, అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేస్తున్నప్పుడు మీరు సర్టిఫికేట్ దగ్గర పెట్టి అప్లై చేసుకోండి, లేదంటే మరి మిస్టేక్ అయితే మరలా అయితే 18 ఇయర్స్ అయితే లేదు. సో కాబట్టి ముందే చూసుకోండి ఒకసారి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి. ఇక్కడ మనకి మెయిన్గా చూసినట్లయితే మరి ఇక్కడ చూడండి మహబూబ్నగర్, వనపర్తి, నాగర్, కర్నూలు, జోగులాంబ వీటికి మరి లోకల్ కిందకి వస్తారు. మిగతా వాళ్ళకైతే మరి నాన్ లోకల్ అవుతుంది. కాకపోతే తెలంగాణ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు, ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఇక అప్లికేషన్ చూసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ మేక్ పేమెంట్ ఉంది, ముందు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది పేమెంట్ అండి. మీ నేము 10th లో ఉన్న ప్రకారం రాయాల్సి ఉంటుంది. మీరు తెలంగాణ స్టేట్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. సెలెక్ట్ కమ్యూనిటీ ఉంది. తర్వాత ఈ డీటెయిల్స్ అంటే వర్కింగ్ ఇక్కడ చేస్తున్నారో లేదని ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబరు, జెండరు, అమౌంట్ అటువంటి ఇక్కడ మనకు అదే వచ్చేస్తుంది. క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ మనం ఓకే చేసుకొని సబ్మిట్ చేస్తే మనకు పేమెంట్ ఆన్లైన్లో అయిపోతుంది. తర్వాత మొబైల్కి మనకి పేమెంట్ రిఫరెన్స్ ఐడి వస్తుంది. ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేస్తే కనుక మనకు చూసినట్లయితే ఇక్కడ మీ జర్నల్ నెంబర్ ఏదైతే మొబైల్ నెంబర్కి వస్తుందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు ఏ రోజు పే చేసారో డేట్ ఇక్కడ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. రిమైనింగ్ పార్ట్ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ యూజర్ గైడ్ ఉంది, ఇది క్లిక్ చేసి ఓపెన్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక లేటెస్ట్ అప్డేట్ కోసం థ్యాంక్ యూ సో మచ్.